ఢిల్లీ పర్యటనలో ఉన్న జగన్మోహన్ రెడ్డి మోడీని ప్రశ్నించగలడా రాష్ట్ర ప్రయోజనాల అంశం మీద జగన్మోహన్ రెడ్డి మోడీని ప్రశ్నించే దమ్ముందా అంటూ పవన్ కళ్యాణ్ కొన్ని ప్రశ్నలు అడిగిన నేపథ్యంలో ఇప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నిజంగా మోదీని కానీ అమిత్ షాని కానీ రాష్ట్ర ప్రయోజనాల అంశంలో ఆ విషయంలో ప్రశ్నించే దమ్ముందా అనే అంశం గురించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం దుర్గాకుమార్ గారు నమస్తే అండి నమస్కారం కృష్ణ గారు మన వీక్షకులు కూడా నమస్కారం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు ఢిల్లీ పర్యటనకు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల గురించి మోడీని లేదా అమిత్ షాని ప్రశ్నించే దమ్ముందా ప్రశ్నించగలడా అని పవన్ కళ్యాణ్ నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు కొన్ని ప్రశ్నలు వేశారు ఈ నేపథ్యంలో నిజంగా ఢిల్లీ పర్యటనకు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడ తన స్వప్రయోజనాల గురించి కాకుండా రాష్ట్ర ప్రయోజనాల గురించి ప్రశ్నించగలడా అనే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని ఎలా చూడవచ్చు ఈ అంశం గురించి అసలు మీరేమంటారు మీ విశ్లేషణ ఏంటి అంటే మనం కృష్ణ గారు గత నాలుగున్నర సంవత్సరాలుగా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అందులోనూ నూట యాభై ఒక్క సీట్ల మెజార్టీతో శాసనసభలో తిరుగులేని మెజార్టీ ఒక రికార్డ్ బ్రే మెజార్టీతో ఎలక్ట్ అయ్యారు ఆ తర్వాత లోక్సభ స్థానాలు ఇరవై ఐదు ఉంటే ఇరవై రెండు లోక్సభ స్థానాల్లో ఆయన పార్టీ గెలిచింది ఆ పార్టీ ఇరవై రెండు మంది లోక్సభ సభ్యులు ఉండటం అనేది చిన్న విషయం కాదు లోక్సభలో చాలా వీళ్ళ ప్రజెన్స్ చాలా బాగా ఉన్నట్టు వీళ్ళ వాయిస్ కూడా అంత వినిపించడానికి అవకాశం ఉంది కానీ ఈయన ఇరవై రెండు రా నాకు ఇస్తే నేను రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి అని ప్రత్యేక హోదా తీసుకొస్తా అని కూడా ఆయన చెప్పాడు కానీ అప్పుడు ఆయన ఢిల్లీ వెళ్ళి ఆ సందర్భంలో మోడీ గారిని కలిసి వచ్చినప్పుడు ఆయన బయటకు వచ్చి చెప్పిన మాట ఏంటంటే మనం ఇవాళ కేంద్రాన్ని శాసించే పరిస్థితుల్లో నేను లేను ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి దాని తనకు స్వయంగా పూర్తి మెజార్టీ వచ్చేసింది టూ థర్డ్స్ మెజార్టీ కాబట్టి నా మెజార్టీ కానీ ఇంకొకటి మెజార్టీ కానీ ఆ పార్టీకి అవసరం లేదు ఇవాళ ఏదన్నా మోడీ గారిని సార్ సార్ అని బతికి తప్ప మనం గట్టిగా ప్రశ్నించి చేయించుకునే పరిస్థితి లేదని ఆయన స్వయంగా ప్రసముందు చెప్పాడు అసలు అట్లా ముందు అంత బేలాగా చెప్పటం అనేది అది రాజకీయ అపరిపక్వతకి ఒక గీ గీట్రాయ్ లాంటిది ఎప్పుడైనా సరే లోనికి వెళ్ళి మాట్లాడి వచ్చిన తర్వాత నిజంగా పరిస్థితి అట్లా ఉన్నా కూడా నేను ఆయన దృష్టికి తీసుకెళ్లాను మనం నేను ఒక్కడిని కాదు నా వెనకాల ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఐదు కోట్ల మంది ఉన్నారు మనందరం కూడా కలిసి సాధించుకుందాం అనే ఒక బిగింపు మాట మాట్లాడితే కేంద్రానికి కూడా ఒక కొంతలో కొంతైనా ఒక విలువ ఇవ్వటానికి ఆస్కారం ఉండేది కానీ ఆయన మాట్లాడిన మాట ఏంటి మనం వాళ్ళని కాళ్ళు పట్టుకుని బతిమాలాల్సిందే అనాల్సిందే అనే పరిస్థితి ఏ రాజకీయ నాయకుడు కూడా రాజనీతి తెలిసిన వాళ్ళు అందరూ ఇప్పుడు చెన్నారెడ్డి గారు లాంటి వ్యక్తి అనుకోండి ఆయన బయటకు వచ్చి కూడా గంభీరంగానే మాట్లాడతాడు అక్కడ లోన పరిస్థితి ఎట్టా ఉన్నాయి అది జనం అర్థం చేసుకుంటారు అంత అంటే ఆయన ఫెయిర్నెస్ ఒక రకంగా ఆయనకి అంటే జరిగిన దాన్ని గంభీరంగా చెప్పుకునే అంత ఇది కూడా ఆయనకి తెలీదు అంటే రాజకీయాల్లో పట్ ఎట్లా ప్రవర్తించాలి ఒక్కోసారి మన లోన భయం ఉన్నా కూడా బయటికి బ్రేవ్ ఫేస్ పెట్టక తప్పదు లేకపోతే ప్రజలు ఇంకా కొంచెం డల్ అయిపోతారండి ఆ రోజున ఆయన ఢిల్లీలో అందులో నేషనల్ ప్రెస్ ముందు ఆయన అట్లా మాట్లాడటం అనేది ఆయన వ్యక్తిగత విషయం కాదు అది ఆంధ్రప్రదేశ్ బేలాతనాన్ని ఢిల్లీలో వ్యక్తం చేశాడు వచ్చి ఆంధ్రప్రదేశ్లో చెబితే తెలుగు జర్నలిస్టుల ముందు అక్కడికే ఫోకస్ అయ్యేది కానీ అది మొత్తం జాతీయ స్థాయిలో వ్యాప్తి అయిపోయింది ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ఎన్టీ రామారావు గారు లాంటి ధీరుడు రిప్రజెంట్ చేశాడు ఇందిరాగాంధీ గారు మంచి పీక్ పవర్లో ఉన్నప్పుడు కూడా ఇందిరాగాంధీ గారిని చాలా ఘాటైన మాటలతో విమర్శించింది ఎన్టీ రామారావు గారు ఆ రోజు గడగడలు ఆడుతుంది మొత్తం జాతీయ గడగడలు ఆడుతుంది ఎందుకంటే ఆమె పవర్ అట్లాంటిది ఆమెను ఎవరు వ్యక్తిగతంగా కూడా విమర్శించలేని దశలో రామారావు గారు ఏ రకంగా అయినా మాట్లాడాడు ఆ రకంగా తెలుగు ప్రజల్లో ఇందిరాగాంధీ పట్ల ఉన్నటువంటి అడ్మిరేషన్ కూడా తగ్గి చేశాడు ఏంటి ఆఫ్టర్ ఆల్ ఇందిరాగాంధీ కూడా మనలాంటి మనిషే ఆమె ఏమన్నా మనకు దేవత ఆమె చెప్పినట్టు మనం అంతా అయిన ఆమెకే ఓటేయాలా ఏంటి ఆమె గొప్పతనం అని ఆ రకంగా అట్ట జాతీయ స్థాయిలో తెలుగు ప్రజలకి ఇంత దమ్ము ఉందా అని చూపించాడు అట్లాంటిది మరి మొన్న నాలుగున్నర ఏళ్ల క్రితం ఫస్ట్ టైం వెళ్ళి ఆయన అంత బేలగా మాట్లాడిన వ్యక్తి ఎందుకు బేలాగా మాట్లాడాల్సి వచ్చిందంటే ఆయన మీద ఉండే కేసులు తీవ్రత అట్లాంటిది తర్వాత ఆయనకున్న పరిస్థితి అంత సెన్సిటివ్గా ఉంది ఆయనేమో ఒకటి బెయిల్ మీద ఉన్నాడు రెండోదేమో ఆస్తులన్నీ జప్తులో ఉన్నాయి ఈ కేసులు గనక ట్రయల్ కనుక పూర్తయ్యి శిక్ష పడిందంటే ఆయన జైల్లోకి వెళ్ళిపోవటంతో పాటు అసలు రాజకీయంగా కూడా ఇక ఆయన జీవిత కాలంలో కూడా ఏ పదవికి పోటీ చేసే పరిస్థితి ఉండదు అసలు ప్రజా జీవితంలో కూడా ఉండలేని పరిస్థితి ఉంటుంది ఇవాళ రేపు మామూలు కేసుల్లోనే ఏడెనిమిదేళ్ళు జే శిక్షలు పడుతున్నాయి మరి ఆయన మీద ఉన్న కేసులు చాలా తీవ్రమైనవి ఒకటి పదిసేళ్ళు శిక్ష పడే సెక్షన్స్ కూడా ఉన్నాయి అట్ట ఒకదాని వెనకాల ఒకటి కనుక శిక్ష అమలు అయితే అసలు ఆయన బయటకు వచ్చే పరిస్థితి ఎక్కడ ఉంటుందండి అందువల్ల మనం జగన్మోహన్ రెడ్డి గారిని కేంద్రంలోకి వెళ్ళి అమిత్ షా బోర్డులో వేలిపెట్టి నువ్వు నాకు ఇచ్చేయి లేకపోతే మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వు లేకపోతే ఉక్కు ఫ్యాక్టరీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అమ్మొద్దు లేకపోతే కడపలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టు లేకపోతే ఇది మన వైజాగ్లో రైల్వే డివిజన్ ఇవ్వు లేకపోతే మాకు ఫలానా యూనివర్సిటీ ఇవ్వు అని అడగగలిగిన దశ ఆయనకు లేదు ఎందుకంటే సొంత పనులకే ఆ పర్పతిని ఏదన్నా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తాడు తప్ప ఆయన తర్వాత ఈయన అడిగినా కూడా వాళ్ళు కేర్ చేయరు అట్లాంటి పరిస్థితుల్లో మనం ఏంటంటే పవన్ గారు అడిగాడు ఏది ఈయన ప్రశ్నించగలడా అని ఆయనకి తెలుసు ఎక్కడ ప్రశ్నిస్తాడు మీరు ఆయనే కాదు ఆ స్థానంలో ఉండే ఏ రాజకీయ నాయకుడు కూడా జ ప్రశ్నించలేడు ఇప్పుడు డ్రామారావు గారి కంటే ఆ రోజు ఏం భయం లేదు ఆయన మీద ఇన్కమ్ ట్యాక్స్లు చేస్తారని భయం లేదు లేకపోతే ఆయనకున్న బిజినెస్ల మీద దాడులు చేస్తారని భయం ఆయనకి ఏం లేదు అన్నీ సర్దుకుని వచ్చేసాడు ఎవరికి ఇవ్వాల్సిందో వాళ్ళకి ఇచ్చేశాడు అని చెప్పాడు కదా నా దగ్గర ఏం లేదు బుడి తప్పని కాబట్టి ఆ ధైర్యంగా రాగలిగాడు ఇంత బిజినెస్ టైక్ టైకు నిన్న ఇన్ని బిజినెస్లు ఇన్ని కేసులు ఇవన్నీ పెట్టుకుని కేంద్ర ప్రభుత్వంతో ఎవరన్నా కాలుదూతారండి చిన్న కోపం తెప్పించినా కూడా బీజేపీకి ఆగ్రహం కలిగితే కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి మనం ఊహించలేము కాబట్టి అది ఊహకు అందని విషయం అది ఎవరు చేయలేరు ఇంకోటి రాజకీయ నాయకుల్లో కూడా ఎవరైనా సరే ఎటువంటి ఆర్థిక ప్రే ఇవి లేని బిజినెస్లు ఇలాంటి వాళ్ళే ఢీ కొనగలుగుతారు ఇప్పుడు సపోజ్ ఒరిస్సా చీఫ్ మినిస్టర్ ఉన్నా అండి ఆయన ఏం భయం ఎవరి మీదైనా ఆయన ఏది కావాలో అసలు ఆయన నోరు ఇప్పకుండానే చేయించుకోగలడు ఎందుకంటే ఆయనకు ఉన్న పర్సనాలిటీ వ్యక్తిత్వం అట్లాంటిది ఆయన మీద ఏ చిన్న కేసు ఆర్థిక నేరం లేదు కాబట్టి ఆయన వెళ్ళినప్పుడు ఎక్కడైనా రెడ్ కార్పెట్ వెల్కమ్ చేస్తారు తర్వాత ఆయన అడిగేది ఆయన సొంత ప్రయోజనాల కోసం అడగడు కదా రాష్ట్ర ప్రయోజనం ఇప్పుడు ఇక్కడ జగన్ గారిది కాదు ఆయన ప్రతి విషయంలోనూ ఆయన స్వప్రయోజనం చూసుకుంటాడు అది ఆయనకు బ్లడ్లోనే వచ్చేసింది ఆయన రాజకీయాల్లోకి స్ట్రెయిట్గా రాల ఒక బిజినెస్ మ్యాన్గా ఉండి రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి ఇక్కడ చాలా పెద్ద ఇది కనపడుతుంది ఆయనకి ఇవి న్యూస్ ప్రతిదీ ఆయన సొంతానికి ఇందుకు నాకు ఇప్పుడు ఏదో ఒక సినిమాలో కోట శ్రీనివాసరావు నాకేంటి అంటే చూసారా చేసాసి ఏదైనా సరే నాకు సొంత లాభం ఏంటి అనే కాడ ఉంటుంది అది మోడీ గారికిను అమిత్ షా గారికి తెలియదు అండి ఇప్పుడు మేన్మా గురించి అమ్మ పుట్టింటి గురించి మ్యాన్మంగా చెప్పేది అంటారు తెలుగులో ఒక సామెత్వం ఉంది కదా అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటో ఆయన పరిస్థితి ఏంటో మోడీ గారికినూ అమిత్ షాకి తెలుసు కాబట్టి అట్లాంటి పెద్ద అంటే ధైర్యమైన నిర్ణయాలు ఆయన చేస్తాడే నేను ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కృష్ణ గారు